ఇవాళ లేచొచ్చాడు ఆయన. లేచొచ్చాను అంటాడు, నేను అవన్నీ చూస్తే నాకెందుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఆంధ్రప్రదేశ్ మంత్రులు కొద్దిగా హద్దు తప్పుతున్నారనిపించి వాళ్ళకి చెప్పటానికి వచ్చాను. నేను తెలంగాణ మంత్రి హరీష్ రావు గారు ఏ కాంటెక్స్ట్లో ఏం చేశారు, ఏ కాంటెక్స్ట్లో ఆ ప్రకటన చేశారో అది వేరే, ఇది ఆ ప్రకటన ఏంటో మాత్రం చెప్పడం, ఆయన ఏం బాగాడో ఏం మాట్లాడాడో దాన్ని ఏం చెప్పడం. హరీష్ రావు గారు మాట్లాడింది అది వేరే, ఇదంట. మరి ఆ వేరే విధికి, ఆ వేరే విధికి అర్థం ఏంటో ఈ పవన్ కళ్యాణ్కి మనకే అర్థం అవుద్ది. జనం కూడా ముదురులే కదా, పవన్ కళ్యాణ్ ఒక్కడే ముదురు కాదు కదా. ఆయన మాట్లాడుతూ ఏంటాడు, అది వేరే ఇది, ఆ వేరే ఇదికి స్పందిస్తూ ఏపీ మంత్రులు చేసిన ప్రతి విమర్శలు తెలంగాణ ప్రాంతాన్ని మరియు తెలంగాణ ప్రజల్ని కించపరుస్తూ మాట్లాడటం నా మనసుకు బాగా బాధ కలిగించిందని చెప్తున్నాడు. దీని బాధ ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. హరీష్ రావు గారు ఏమన్నాడు, ఆ తెలంగాణ మంత్రి ఏమన్నాడు, ప్రతిగా ఆంధ్ర మంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమన్నారు, ఏంటయ్యా ఆయన బాధ అంటే అయ్యా అంటే వాళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని లేదా ప్రజల్ని ఎవరు ఏమనకపోయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ ఎవరు ఏమనకపోయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని మంత్రుల మీద ఆయన నిందలేస్తాడు, బురదేస్తాడు. ఆయన బాధ అంతా ఏంటంటే తెలంగాణ మంత్రుల్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారనేటువంటి బాధ ఆయనకు విపరీతంగా కలుగుతుంది. మరి ఈ బాధ ఏంటో కొత్త బాధ మనకు అర్థం కాదు. ఈ కొత్త బాధ ఇట్లా ఉంటే ఓసారి అసలు మామూలుగా మన కుర్రాడు, ఈ కుర్రాడు మాటలు ఒకసారి ఇందాం. ఏంటి అసలు ఈ తెలంగాణ మీద ఈ వల్లమాలిన ప్రేమ, టీఆర్ఎస్ వాళ్ళ మీద ప్రేమ ఏంటో ఒకసారి తెలంగాణ విడిపోతే ఏంటి అసలు ఆయన ఎలా తన్నుకున్నాడు, ఎన్న బాధపడ్డాడు, పిల్లి మొక్కలు వేశాడు చూడండి ఒకసారి. తెలంగాణ విడదీసినందుకు పాప ఆయన ఏంటో అసలు ఆయన బాధ. పంపించి రాష్ట్రాన్ని ఇక్కడ కొడితే పడిందా, నాకు ఏడుపు వచ్చింది బొమ్మ. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఐటీకి పంపించి రాష్ట్రాన్ని ఇక్కడ కొడితే నాకు ఏడుపు వచ్చింది 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఐటీకి పంపించి రాష్ట్రాన్ని ఇక్కడ కొడితే నాకు ఏడుపు వచ్చింది. ఏడుపు వచ్చిందంట, 11 రోజులు అన్నం మానేశాడంట. ఇప్పుడేమో అసలు మామూలుగా టీఆర్ఎస్ వాళ్ళ మీద ఏగవాలని ఇవ్వట్లేదు, అంటే వచ్చేసేస్తున్నాడు బయటికి. ఈ కొత్త బాధ ఏంటి పవన్ కళ్యాణ్ గారు, ఈ కొత్తగా ఈ బాధ ఏంటి, టీఆర్ఎస్ వాళ్ళని, టీఆర్ఎస్ తెలంగాణ మంత్రుల్ని, అక్కడ ప్రభుత్వాన్ని మేము విమర్శిస్తే కొత్తగా నీకు ఈ మనసు బాధ కలిగి ఈ కొత్త బాధలు ఏంటి, ఈతి బాధలు కొత్తగా వచ్చినాయి. ఆయన పాపం ఈ బాధలు అంటే ఈ బాధలకు, ఈ కొత్తగా ఈ బంధం, ఈ కొత్త బాధలు ఏర్పడక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ సంబంధించినటువంటి రాజకీయ నాయకులు తిట్టినప్పుడు ఏం మాట్లాడాడు ఒకసారి వినండి. ఈ కొత్త బంధం, కొత్త బాధలు రాకముందు ఆంధ్రులకు ఆత్మగౌరవం లేదా, ఆంధ్రులు పౌరుషులు రాదా, ఆంధ్ర అంటే బాలికలు మీకు తిట్టించుకుంటా ఉండాలా మీ చేత మేము, ఆంధ్రులకు ఆత్మగౌరవం లేదా, ఆంధ్రులు పౌరుషులు రాదా, ఆంధ్ర అంటే బాలికలు మీకు తిట్టించుకుంటా ఉండాలా మీ చేత మేము, ఆంధ్రులకు ఆత్మగౌరవం లేదా, ఆంధ్రులు పౌరుషులు రాదా, ఆంధ్ర అంటే బాలికలు మీకు.
అది అంతకు ముందు ఆయన ఆ బాధలు ఇవన్నీ అసలు ఏం జరిగింది తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మంత్రి ఒక రాజకీయ ఉపన్యాసం చేస్తా మన రాష్ట్రాన్ని ఎవరైనా సరే మన భారతీయులమైతే మదర్ ఇండియా అంటాం ना जन्मभूमि भारत देश बैठते भारत देश मन उंटे सवत राष्ट्रानी कन्नतल्ली सामनक कन्नतल्ली तो आंध्र प्रदेश आंध्र प्रदेश गड्ड मीद पुट्टिन प्रति कन्नतल्ली लांटि कन्नतल्ली तो सामनमैनटुवंटि आंध्र प्रदेश राष्ट्रानी किंचपरुस्तू तेलंगाणकु संबंधिंचिनटुवंटि ओक मंत्री मात्लाडिनप्पुडु प्रतिगा मात्लाडतारु कदा ఇప్పుడు చించుకున్నారు కదా మిమ్మల్ని నిన్ను తిడితేనే మనుషుల్ని తిడితేనే చించుకున్నావు కదా నిన్ను తిడితేనే చించుకున్నావు కదా నేను ఎందుకు పడాలి అది పడాలా ఇది పడాలా మరి కన్నతల్లి లాంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానిస్తూ మాట్లాడితే నువ్వు ఆంధ్రప్రదేశోడివి కాదా అవునా ఆంధ్రప్రదేశ్ కేవలం నీ రాజకీయ అవసరాల కోసం తప్పితే తద్వారా నీకు వచ్చేటువంటి లాభాలు తప్పితే ఆంధ్ర మీద ఏం ప్రేమ లేదా ఇది నా సొంత గడ్డ అని చెప్పని భావన మనకు లేదా అక్కడే తెలంగాణలే కాపురం ఆస్తులు తెలంగాణనే వ్యాపారం తెలంగాణనే జరిగేదంతా తెలంగాణ కాబట్టి మనం అక్కడ తెలంగాణ రాజకీయ నాయకులకి లొంగిపోయామా లేదా కొత్త బంధం ఏర్పాటు చేసుకున్నామా ఏంటి కొత్త తిరకాసన ఉంది వాళ్ళేమో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానించినట్టుగా మాట్లాడితే అవమానకరంగా మాట్లాడితే దానికి ప్రతిస్పందనగా ఇక్కడి నుంచి మంత్రులు మాట్లాడితే దాన్ని తప్పుగా తెలంగాణ ప్రజల్ని తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రాంతాన్ని అవమానించినట్టుగా మాట్లాడటం అనేది అంటే మాటలు కాయించి అసత్యాల్ని మా మీద రుద్ది రాజకీయ లబ్ధి పొందుదాం తద్వారా ఏదో లాభాన్ని పొందుదాం అనేటువంటి దుర్మార్గమైనటువంటి తప్పుడు ఆలోచనల్ని కట్టి పెట్టమని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని హితవు పలుకుతూ ఆయన మాట్లాడింది ఏదైతే తెలంగాణ మంత్రి మాట్లాడాడో అది వేరే ఇది అంట ఏంటి ఆయన మన రాష్ట్రానికి కించి పరిస్థితి అది వేరే ఇది ఈ కొత్తగా అది వేరే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇదివరకు లేదు కదా ఈ కొత్తగా అది వేరే ఇది అనేది కొత్తగా వచ్చింది ఈ మాట్లాడతాను మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మంత్రులు కదా మీరు మీకు ఇక్కడ కేబుల్ వ్యాపారాలు ఉండే కదా మరి ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ మీరు ఇక్కడ వ్యాపారాలు అక్కర్లేదా మీకు వ్యాపారాలు చేయాలని లేదా అంటే ఏంటి ఆ సంబంధిత తెలంగాణ మంత్రి తరపున వకాల్తా పుచ్చుకొని ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరైతే రాజకీయ నాయకులకి హైదరాబాద్లో తెలంగాణలో వ్యాపారాలు ఉన్నాయో వాళ్ళకి బెదిరిద్దామా ఏంటి కిరాయి మాటలు ఏంటి ఈ కిరాయి మాటలు కాదా పవన్ కళ్యాణ్ గారు బొత్స గారికి మిగతా మంత్రులు కానీ మిగతా రాజకీయ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మీకు వ్యాపారం అక్కలేదు హైదరాబాద్లో అంటే ఏంటి అక్కడ మంత్రులు మా రాష్ట్రాన్ని అవమానకరంగా మాట్లాడితే దానికి ప్రతిస్పందనగా మేము వారికి రిటార్ట్ ఇస్తే వారికి చురకలు అంటిస్తే నువ్వు వచ్చేస్తున్నావు బయలుదేరి కొత్తగా అంతకేదం చంద్రబాబు అంటే వచ్చేవాడు లోకేష్ అంటే వచ్చేవాడు ఇప్పుడు కొత్తగా కేసీఆర్ గారు కానీ లేదా తెలంగాణ మంత్రులు కానీ తెలంగాణ వాళ్ళు అంటే వచ్చేస్తున్నాడు ఇది ఎక్కడ తంతు పోనీ బీజేపీ వాళ్ళు అంటే వాడిని తప్పలేదు భారతీయ జనతా పార్టీతో నీకు బంధం ఉందని చెప్తున్నావు కదా మన ఢిల్లీలో ఐదు రోజులు ఉన్నావు ఎందుకున్నావో అందరికీ తెలుసు సింగపూర్ నుంచి ఎవరో చుట్టాలు వచ్చారు వాళ్ళ కోసం వెళ్ళావు ఐదు రోజులు ఉన్నావు సందట్లో సమయమయ్య ఎలాగో వెళ్ళాం కదా పుణ్యం పురుషార్థం కలిసి వచ్చాయని అక్కడ ఆఫీసులు ఎవరు ఖాళీ ఉంటే వాళ్ళని కలిసి వచ్చినట్టున్నారు తప్పే ఉంది బీజేపీతో ఉంటున్నావు కాబట్టి ఎవడు తప్పు పట్టడు మరి ఇవాళ భారతీయ జనతా పార్టీని పోయిన అంటే వచ్చామంటే అర్థం ఉంది ఒక తెలంగాణ టిఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక నాయకుడు మా రాష్ట్రం గురించి మాట్లాడితే దానికి ఏంటి మీరు రావటం ఏంటో ఒకళ్ళతో పుచ్చుకోవటం ఏంటో
ఈ కొత్త వకీల్ పాత్ర ఏంటో మాకు అర్థం కావట్లేదు.